हेलो स्टूडेंट्स, इंटरमीडिएट फर्स्ट ईयर मैथमेटिक्स पेपर 1A चैप्टर ने मैट्रिक्स 2 मार्क्स चूदा 2 मार्क्स 2 सम्स वस्ताई 2 + 2 = 4 2 + 2 = फर्स्ट सम इफ एक्स माइनस 3 2y - 8 z + 2 = 6 इज इक्वल टू 5 2 - 2 a - 4 Then find the values of x, y, z and a. X, y, z and a. Two matrices are given. These matrices are equal to each other. This is the first element. This is the first element. Equal. Second element is equal. That's why compare. First element is equal to 5. X minus 3 is equal to 5. Minus 3 outside is plus 3. 5 + 3 = 8. And second element 2y - 8 equal to 2. 2y - 8 = 2, 2y = 8 + 2 = 10, y = 10/2 అంటే 5 వస్తుందండి. అలానే థర్డ్ ఎలిమెంట్ చూడండి, z + 2 = -2, +2 అట్ సో బికమ్స్ -2, -2 - 2 - 4. అలానే నెక్స్ట్ a - 4 = 6, అప్పుడు -4 దట్ సైడ్ -4 బికమ్స్ +4, 6 + 4 = 10, a = 10. ఓకే, సిమిలర్లీ సేమ్ మోడల్ అండి, మీరు చేసుకోండి, ట్రై చేయండి. ఇది కూడా సేమ్ మోడలే. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ ఫైండ్ ఎక్స్ వై జెడ్, ఎక్స్ వాల్యూ మీరు చేసేసేయండి హోంవర్క్. సరే, ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 4 1 2 3 4 అండ్ బి ఈక్వల్ టు 3 8 7 2 అండ్ 2x + a = b ఫైండ్ ఎక్స్. అప్పుడు 2x అక్కడే ఉంటుందండి, 2x అక్కడే ఉంటే ఈ ప్లస్ ఏ సైడ్ వస్తే బి మైనస్ ఏ అవుతుందండి, ప్లస్ ఏ బికమ్స్ మైనస్ ఏ. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. 2x ఈక్వల్ టు ఇదిగో 2x ఈక్వల్ టు బి మైనస్ ఏ. అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ యూనో. ఓకే, బి మైనస్ ఏ చేస్తున్నాను, 3 - 1 - 2, 8 - 2 - 6, 7 - 3 - 4, 2 - 4 - 2. అయితే ఇక్కడ 2x ఈక్వల్ టు వాల్యూ, కానీ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇటు సైడ్ ఇంటూ ఉంది, ఇట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. అప్పుడు 2 by 2 means 1, 6 by 2 means 3, 4 by 2 means 2, -2 by 2 means 1. ఓకేనండి, అలాగనే ఇది సేమ్ మోడల్. ఏ వాల్యూ బి వాల్యూ, బిని 3తో మల్టిప్లికేషన్ చేయాలండి, ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లికేషన్ చేయాలి, ఏని -2తో మల్టిప్లికేషన్ చేయాలి, రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగా సార్ అనుకుంటే బిని 3తో మల్టిప్లై చేయండి, ఏని 2తో మల్టిప్లై చేయండి, మైనస్ చేయండి, 3b - 2a మోడల్. అలాగని ఇక్కడ ఏబిసి 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఫైండ్ a + b + c. ఇలా యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడైనా ఆ ప్లేస్ వాల్యూ గుర్తుంచుకోవాలండి. -1, +1, -2 అవి యాడ్ చేయాలి. నీకు సపోజ్ లాస్ట్ వాల్యూ అంటే లాస్ట్ది, లాస్ట్ అట్లా యాడ్ చేయాలండి, మొత్తం యాడ్ చేయాలి. ఇది కూడా సేమ్ మోడల్, ఏ వాల్యూ బి వాల్యూ, a - b, ఏలో నుంచి బి మైనస్ చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ 0 1 లో 1 తీస్తే -1 వస్తుందండి. అట్లా దీని సెకండ్ కూడా సేమ్ మోడల్. డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇది ఇంపార్టెంట్ సమ్ అండి. డెఫినేషన్ ఏంటంటే అండి, ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగ్రల్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఏమి లేదండి, ఇలా ఉన్న వాటిని డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటారు, వాటిని యాడ్ చేసి దాన్ని ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. ఇప్పుడు చూడండి, గివెన్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాన్ని యాడ్ చేస్తున్నాను, 1 - 1 + 1 - 1 క్యాన్సిల్, 1 వస్తుందండి. ఇది ఇంపార్టెంట్ సమ్ అండి. డిఫైన్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఎగ్జాంపుల్. ఓకేనండి, అలాంటిది ఒకటి హోంవర్క్ మీరు చేయండి, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీని ఆన్సర్ కూడా 1 వస్తుందండి. ఓకేనా, తర్వాత చూడండి, ఇఫ్ a = గివెన్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ a² అయితే మీకు కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలండి. i² అంటే కాంప్లెక్స్ నెంబర్స్లో i² అంటే 1 - 1 అండి. i² వాల్యూ ఎంత? -1. ఇప్పుడు a² అంటే ఏని 2 టైమ్స్ రాయాలి, మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేయాలండి, i × i² ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అండి, i × i² 0 × 0 0. ఓకేనా, i² + 0 0 i² అలాంటి. సెకండ్ది i × 0 0 0 × i 0, అట్లా చేస్తామండి. కానీ i² వాల్యూ అంటే -1 అని చెప్పా కదా, -1 0 0 - 1, మొత్తంలో -1 కామన్ తీసాము, -1 0 0 1. 1 0 0 1 మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రో 2, అంటే ఆర్డర్ 2, 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని -i² అంటాం. అదే i³ కూడా ఉంటుందండి, 1 0 0 0 1 0 0 0 1. ఓకేనండి, ఇది సేమ్ మోడల్, a = ఫైండ్ a² వాల్యూ కూడా -1 వస్తుంది. మీరు ట్రై చేయండి. తర్వాత ఇది ఇంపార్టెంట్ సమ్ అండి, ఇఫ్ a = 2 4 - 1 k, a² = 0 దెన్ ఫైండ్ k.
k value find out cheyali. Given that a value ichadu, a square value 2 times cheyali, multiplication cheyali. First row first column, malli first row second column, second row first column, second row second column, ila multiplication chesesamandi. Chesthe ila vastundi, idi ila add chesthe 0 8 plus 4k minus 2 minus k minus 4 plus k square. ఈ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ మ్యాట్రిక్స్ ఏదంటే జీరో మ్యాట్రిక్స్. ఈక్వల్ జీరో ఇచ్చారంటే జీరో మ్యాట్రిక్స్ అంటే నల్ మ్యాట్రిక్స్, జీరో మ్యాట్రిక్స్, అన్ని ఎలిమెంట్ జీరోనే. ఇట్లా మీ ఇష్టం వచ్చిన ఒక ఎలిమెంట్ తీసుకోండి, దేని ఆన్సర్ అయినా ఒకటే వస్తుంది. ఇక్కడ ఏం తీసుకున్నాడు అంటే 8 ప్లస్ 4k తీసుకున్నాడు ఈక్వల్ టు జీరో. 4k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8, k ఈజ్ ఈక్వల్ టు 410 420 మైనస్ 2. అలాగా సార్ అనుకుంటే ఇదేం తీసుకోవచ్చు ఇదేం తీసుకోవచ్చు నీ ఇష్టం అండి. తర్వాత చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 మైనస్ 4 మైనస్ 5 త్రీ, దెన్ ఫైండ్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ట్రాన్స్పోజ్ మీన్స్ ఏనండి, ద నెంబర్ ఆఫ్ రోస్ ఇంటర్చేంజ్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే రోస్ని ఇంటర్చేంజ్ చేస్తే కాలమ్స్ వస్తుంది, కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసి రోస్ రాయాలి. చూడండి ఇక్కడ గివెన్ ఏ మ్యాట్రిక్స్, ఈ ఫస్ట్ రో 2 మైనస్ 4, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తున్న ట్రాన్స్పోజ్ అంటే కాలంగా రాసిన 2 మైనస్ 4 మైనస్ 5 త్రీ, ఇక్కడ మైనస్ 5 త్రీ కాలంగా రాసి, అంటే రోస్ని కాలమ్స్గా రాసి దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటారు. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఈ రెండు మ్యాట్రిక్స్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయడం చెప్పాక ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంటే 2 ప్లస్ 2 4, మైనస్ 4 మైనస్ 5 మైనస్ 9, మైనస్ 5 మైనస్ 4 మైనస్ 9, 3 ప్లస్ 3 6 యాడ్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అలా మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ వస్తుందండి. తర్వాత ప్రాబ్లం చూడండి, హోంవర్క్ మీరు చేయండి. ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఏని అంతే రాసి బీని ట్రాన్స్పోజ్ చేయండి, రోస్ని కాలంగా రాయండి, అప్పుడు యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఎనీ డౌట్స్? తర్వాత ఇలానే సేమ్ మోడల్ అండి, మళ్ళీ మీరు చేసేసేయండి. ఇది కూడా అంతేనండి, ఫస్ట్ ఏ బీని ట్రాన్స్పోజ్ చేయండి, ఆ రెండు మల్టిప్లికేషన్ చేయండి, వచ్చిన దాన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఓకేనా, హోంవర్క్ ప్రాబ్లం ఇది. మీరు కూడా ఇది కూడా చేయొచ్చండి, ఏని త్రీతో మల్టిప్లై చేయాలి, బీని ఫస్ట్ బీని ట్రాన్స్పోజ్ చేయాలి, ఆ వచ్చిన దాన్ని ఫోర్తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేసిద్దండి. ఈ మోడల్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈ సెడ్ టు బి ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, ట్రాన్స్పోజ్ అంటే చెప్పాకంటే రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేయాలి, ఆ ఇంటర్చేంజ్ చేసిన మ్యాట్రిక్స్ ఇచ్చిన మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ అయితే దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటారు. అది డెఫినేషన్ అండి. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ రాసాము, గివెన్ ఏ రాసాము, కంపేర్ సేమ్ ఎలిమెంట్స్ అని చెప్పాక ఈక్వల్ ఉంటే మైనస్ 1 మైనస్ 1, ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ ప్లస్ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది ఎక్స్ ప్లస్ 6 ఉంది, దే ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 6. అలాగనే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమీ లేదండి. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆర్ ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్, సేమ్ ఏ ఇచ్చేసాడు ఏ ట్రాన్స్పోజ్ చేయండి, దానికి ఈక్వల్ టు మైనస్ ఏతో మల్టిప్లై చేయండి, లేకపోతే ఏదో ఒకటి కంపేర్ చేయండి. ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత ఉందండి 4, బోత్ సైడ్స్ మైనస్ రాసుకున్నా ప్లస్ రాసుకున్నా ఒకటి అండి, ఎక్స్ ఈక్వల్ టు 4. ఇది కూడా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సేమ్ మోడల్. ఇది చూడండి, ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ షో దట్ ఏ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ సిమెట్రిక్ అని ప్రూవ్ చేయమన్నాడు కాన్సెప్ట్ అండి. లెట్ ఏబిఏ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అడెంప్షన్ చేసుకుంటున్నాం మనం ఎట్, అప్పుడు ఏ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మనకి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ ఫార్ములా ఉందండి. అందుకని ఈ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ రాసి మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ రాశారు. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ఫార్ములా అండి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, దేర్ ఫోర్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్, దట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ వస్తే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందండి. తర్వాత ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్, ఇలా మ్యాట్రిక్స్ ఇస్తాడు. డిటర్మినెంట్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, అలా మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉంటాం. మొత్తం చేసిన తర్వాత ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి, అది డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదండి, ఆ ఫస్ట్ ఎలిమెంట్ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం డిలీట్ అవుతుంది, అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 925 225 మైనస్ 16 256. సెకండ్ ఎలిమెంట్ రాసేటప్పుడు ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, మైనస్ 4 ప్లస్ ఉంది కాబట్టి, అప్పుడు ఈ ఫస్ట్ రో ఈ ఫస్ట్ కాలం డిలీట్ అవుతుంది. 425 100, 916 144, తర్వాత 9 రాయాలండి. ఈ ఫస్ట్ రో ఈ ఫస్ట్ రో థర్డ్ కాలం డిలీట్ అవుతుంది. 416 64 మైనస్ 99 81, ఈ సింప్లికేషన్ చేస్తే మైనస్ 8 వస్తుందండి. అలాగని ఈ ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్ చేయండి, సేమ్ మోడల్స్. ఓకేనా, ఇది కూడా సేమ్ మోడలే. డెట్ కనుక్కుంటే దాని ఆన్సర్ 45 అని ఇచ్చాడు, కాబట్టి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు.
డిటర్మినెంట్ అనుకోవడం చెప్పాను. వన్ ఫస్ట్ రో తీసుకుంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం రిమూవ్ అవుతుంది, త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది 24. ఇక్కడ జీరో ఉంది కాబట్టి రెండు చేసే పని లేదు. ఈక్వల్ టు 45 ఇచ్చాడు. అప్పుడు 3x ప్లస్ 24 ఈక్వల్ టు 45 ప్లస్ 24 మైనస్ 24 వస్తుంది. 45 24 పోతే 21 వస్తుంది. 3 1 3 7 జార్ ఎక్స్ ఈక్వల్ టు 7. ఓకేనండి. తర్వాత ఈ మోడల్ చూడండి. ఫైండ్ ద ఎడ్ జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఇస్తే దాని ఎడ్ జాయింట్ అండ్ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఫస్ట్ డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఫైండ్ అవుట్ ఏడి మైనస్ బీసీ అండి. 1 × −5 −5 ఫార్ములా మైనస్ బీసీ కాబట్టి 3 × 3 = 6. ఇప్పుడు −5 −6 −11. తర్వాత ఎడ్ జాయింట్ ఆఫ్ ఏ కనుక్కోవడానికి ఏంటంటే అండి ఫార్ములా, ఈ ఇచ్చిన ఏబిసిడిలోంచి ఈ డిఈఏ ప్లేసెస్ చేంజ్ చేయాలండి. ఏ ప్లేస్లో డి, డి ప్లేస్లో ఏ, రివర్స్. తర్వాత ఈ కాలమ్స్లో ఈ కార్నర్లో ఉన్న చూసారా డయాగ్రల్ మ్యాట్రిక్స్, దీనిని సింపుల్ చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఫస్ట్ డయాగ్రల్ మ్యాట్రిక్స్ ఏమో ప్లేసెస్ చేంజ్ చేయాలి, సెకండ్ డయాగ్రల్ మ్యాట్రిక్స్ ఏమో సింపుల్స్ చేంజ్ చేయాలి. చూడండి డిఏ మైనస్ బి మైనస్ సి, అట్లానే ఎలిమెంట్స్ రాశాం. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంది, ఎడ్ జాయింట్ ఆఫ్ ఏ బై మాడ్ ఏ డెట్ ఏ. ఏ ఇన్వర్స్ ఇచ్చుకోండి ఎడ్ జాయింట్ ఆఫ్ ఏ డెట్ ఏ. 1 బై డెట్ ఏ వాల్యూ −11 వచ్చింది ఇంటూ ఎడ్ జాయింట్ ఆఫ్ ఏ. ఓకేనండి. ఎనీ